అందరికీ నమస్కారం మూడు రోజుల నుంచి మన నిజామాబాద్ బాగా వేడెక్కుంది కొందరు టిఆర్ఎస్ చోటా మోటా నాయకులు బాగా ఎగుతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అరవింద్ గారి గురించి అసలు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలే కవిత వాళ్ళకి నాయకురాలు కావచ్చు ఆమె ఏమైనా ఝాన్సీ కీ రాణియా ఝాన్సీ కీ రాణి కాదు ఆమె కమిషన్ మీద చంబల్ కి రాణి ఆమె చంబల్ వాళ్ళని ఆవిడయా మైక్ ఇట్లా పెట్టుకో మో ఫేస్ కట్టర్ ఫేస్ కట్టర్ ఇట్లా పెట్టుకో సో ఇప్పుడు అరవింద్ గారు ఢిల్లీ పోయి ఫాన్ తీసుకురావాలి ఆయన పప్పులుప్పులు అన్ని పంచాలి ఇట్లాంటి కామెంట్ చేసిండు ఫ్యామిలీ పరంగా కూడా కామెంట్ చేసిండు వాళ్ళు ఫస్ట్ కవిత ఏం చేసింది ఎంపీగా ఉన్నప్పుడు అండ్ అరవింద్ గారు ఏం చేస్తున్నారో అనే దాని మీద మనం మాట్లాడదాం రోడ్ డెవలప్మెంట్ కింద మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి అంటే మన బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి చెప్పడం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద మనకి సెంట్రల్ ఫండ్ వచ్చింది ఫస్ట్ ఒక్క సంవత్సరానికి 50 కోట్ల ఫండ్ ఇవ్వడం జరిగింది అంటే 5 సంవత్సరాలు 250 కోట్ల ఫండ్ వచ్చింది మనకి ఏపీ రియోర్గనైజేషన్ బిల్ ద్వారా మనకి 9 జిల్లాలు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ గా డిక్లేర్ చేయడం జరిగింది అందులో మన నిజామాబాద్ జిల్లా ఒకటి సో కవిత ఉన్నప్పుడు మనకి 250 కోట్ల ఫండ్ రోడ్ డెవలప్మెంట్ కింద ఇవ్వడం జరిగింది సెంట్రల్ ఫండ్ అది వాళ్ళు ఏం చేసిండు జియో నంబర్ 129-130 ప్రకారం 21వ డేట్ నవంబర్ 2014 స్టేట్ బడ్జెట్ 3,43,45,000 మరియు టిఎస్ఆర్టీసీ లోన్ కింద 4,53,00,000 అంటే తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద లోన్ తీసుకోవడం జరిగింది బొంకంపల్లి బోర్గాం అండ్ కృష్ణానగర్ షాదీనగర్ రోడ్ మాదాపూర్ వల్లభాపూర్ రోడ్ ఇట్లా ఒక 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఈ ఆర్ఎన్బి ఎక్సెల్ షీట్ లో ఈ రోడ్స్ టిఎస్ఆర్టీసీ కింద మేము చేసినామని చెప్పి చూపించడం జరిగింది వేరాస్ మళ్ళా ఇయే రోడ్లు సేమ్ ఇయే ప్రాజెక్టులు ద వర్క్స్ టేకెన్ అండర్ స్పెషల్ అసిస్టెన్స్ గ్రాంట్ సెంట్రల్ కి కూడా ఇయే రోడ్లు పెట్టిండు మేము మీ సెంట్రల్ ఫండ్ నుంచి మేము ఈ రోడ్లు చెప్పేశామని చూపించింది మరి ఇది నిజమా సెంట్రల్ ఫండ్ నిజమా మరి స్టేట్ బడ్జెట్ కింద వచ్చింది ప్లస్ ఈ లోన్ తీసుకున్నది నిజమా ఏది నిజం అంటే ఇందులో ఇది నిజమైతే ఈ ఫండ్ ఎక్కడ పోయింది ఇది నిజమైతే ఈ ఫండ్ ఎక్కడ పోయింది మాకు సమాధానం కావాలా ఇందులో ఎంత కమిషన్ మింగిందో కూడా మాకు తెలుసు మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జ్ పనులు ఆగిపోయింది అంటే ఈ కేఎస్టీ ట్యాక్స్ ఏం చేసింది అంటే 15% కమిషన్ షియాజ్ కమిషన్ ఆ కాంట్రాక్టర్ సక్కగా ఆగిపోయింది ఆమె ఆమె కింద పనిచేసి వాళ్ళకి వచ్చే లాభం కూడా రాదు ఆమె చేసిన పనులన్నీ ఇట్లున్నాయి ఆమె చేసిన ఏదో 70 కోట్ల ప్రాజెక్ట్ హైదరాబాద్ కరీంనగర్ హైదరాబాద్ అది ఇది అని చెప్తా ఉన్నారు వాళ్ళు టిఆర్ఎస్ నాయకులు ఈ ఈ రోడ్ ఈ రోడ్ లో ఏం చేసిందో ఫస్ట్ మాకు ఈ సమాధానం కావాలి అండ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పింది అదేటు పోయింది పసుపు రైతు రైతులను ఆదుకుంటా అంటుంది మీ ఐటీ హబ్ ఎక్కడ పోయింది మీ అన్న కేటీఆర్ 100 కోట్లు స్పెషల్ ఫండ్ నిజామాబాద్ జిల్లాకి డిక్లేర్ చేయడం జరిగింది అంటే అది పార్లమెంట్ ఎలక్షన్ లో గిఫ్ట్ ఇచ్చిందా ఆ ఫండ్ ఎక్కడ పోయింది కొన్ని కుల సంఘాలకి పైసలు ఇస్తామని చెప్పింది కొన్ని సొసైటీలకు పైసలు ఇస్తామని చెప్పింది ఆ పైసలు ఎటు డైవర్ట్ చేసినావు ఈ అన్నిటికీ మాకు సమాధానం కావాలి ఖచ్చితంగా మళ్ళా ఇంకోటి ఎలక్షన్ ముందట 800 ప్రాజెక్టులు ఇచ్చినా అని చెప్పింది అందులో కేవలం ఒక 8 ప్రాజెక్టులు కమిషన్ మింగకుండా ఆమె చేసిన ప్రాజెక్టులు చూపించమని చెప్పింది ఆమె ఇప్పుడు 5 సంవత్సరాలు కమిషన్ మింగే ఇవాళ 75,000 మెజారిటీతో ఓడిపోయింది మళ్ళా ఇవాళ నాయన దగ్గర పోయి వాళ్ళకి ఏసి ఆ ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని ఇవాళ మళ్ళీ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో డ్రామా వేసింది ఈ టిఆర్ఎస్ నాయకులకు చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు ఆమె ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చిందో అవన్నీ ఆ కమిట్మెంట్స్ అన్ని ఫస్ట్ ఫుల్ఫిల్ చేసి ప్రూవ్ చేసుకోమని చెప్పండి 2 సంవత్సరాల క్రితం రోడ్లు అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది నిజామాబాద్ జిల్లా మొత్తం మేము మంచి వేస్తా అది ఇది అని చెప్పినామే ఒక సీఎం కూతురై ఉంది ఆమె ఏం చేసింది మొత్తం ప్రతి ప్రాజెక్ట్ లో కమిషన్ 15% కమిషన్ మింగుతాం ఆమెకి అరవింద్ గారికి ఏం పొందనా అరవింద్ గారు
వచ్చినా సంవత్సరంలో టైట్ అండ్ క్లస్టర్ స్కీమ్ తీసుకొచ్చిండు ఎక్స్పోర్ట్ పసుపు ఎక్స్పోర్ట్ చేయించిండు ఇంపోర్ట్ బ్యాన్ చేయించిండు ఆ రైల్వే స్టాప్ సొరుట్ల అండ్ మెత్తల్లికి రైల్వే స్టాప్ ని పట్టించిండు రెండు రైలు ఏర్పాటు చేయించిండు అంట ఫండ్ తీసుకురావాలంట అరవింద్ సేవా కార్యక్రమాలు చేయాలంట అంటే ఏమన్నట్టు అంటే ఒక ఎంపీకి తెలవరా నిజామాబాద్ జిల్లాకి ఎంపీకి అని తెలవరా చిన్న చిన్నలు వచ్చి చెప్పాలా ఏం చేయాలి ఆయన యాక్చువల్లీ నేను ఆ వీడియో చూపిస్తాను మీకు ఆమె అక్కడ పోయింది ఇన్స్పెక్షన్ కి పోయింది ఓకే ఫైన్ ఇన్స్పెక్షన్ కి పోయిన ఆమె 10 మంది ఆఫీసర్లు ఒక 30 మంది కార్యకర్తలు పోవాలి ఇద్దరు ఫోటోగ్రాఫర్లే కనిపిస్తున్నారు అంటే అక్కడ ఫోటోషూట్ కి పోయిందా లేకపోతే ఇన్స్పెక్షన్ కి పోయిందా అరవింద్